हेलो अंदर एला हॉप एवरी वन सेफ अंड हेल्दी अवट देर सो अप्लीकेशन चपा अप्लीकेशन नेम वन एक्स बेट यस चाल मंदी फ्रेंड्स का तेलसिन वाले गानी गेम्स लो गानी स्पोर्ट्स लो गानी वाटी मीद बेट्स वेसी मनी संपादिंचडं चूसारा चूसे उंटारु मीरु कूडा अलागने गेम्स अंड स्पोर्ट्स मीद बेट्स वेसी मनी संपादिंचालनुकुंटारा अयिते ई वन एक्स बेट ऐप మీకోస్మే అన్నమాట yes అవునండి ఈ యాప్ లో మనం రిస్క్ ఫ్రీ బెట్స్ వేయొచ్చు అండ్ ఆల్సో చాలా ఆఫర్స్ ఉంటాయి అన్నమాట మీరు దీంట్లో 1500 వరకు సేఫ్ గా బెట్టింగ్ చేయొచ్చు ఒకవేళ మీరు ఒకవేళ ఓడిపోయినా కూడా ఈ 1500 మనకి రీఫండ్ వచ్చేస్తుంది సో మీరు కూడా స్పోర్ట్స్ మీద గేమ్స్ మీద బెట్స్ వేసి మనీ సంపాదించాలనుకుంటే మన సబ్స్క్రైబర్స్ కి చాలా మంచి ఆఫర్ కూడా ఉంది అన్నమాట అది ఏంటంటే మీరు 10000 డిపాజిట్ చేస్తే మీకు 130% బోనస్ గా వస్తుంది అండ్ నా ప్రోమో కోడ్ యూస్ చేస్తే సో నా ప్రోమో కోడ్ వచ్చి బేబమ్మ మీరు ఈ ప్రోమో కోడ్ యూస్ చేసి బెట్స్ వేస్తే మీకు బోనస్ ఉంటుందన్నమాట అండ్ గైస్ ఈ యాప్ మనకి FC బార్సిలోనా లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ తో కూడా పార్ట్నర్‌షిప్ ఉందన్నమాట సో మీరు ఇంకేం ఆలోచించకుండా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది వెంటనే వెళ్లి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఆడండి గెలవండి అండ్ బెట్ వైజ్లీ ఆర్ యువర్ క్యాపిటల్ మైట్ బి అట్ రిస్క్ ఇప్పుడైతే వెంటనే వీడియో చూసేయండి अम्मा अम्मा ए एदो पेद्द पीकेशन नव्वुतुन्नाव నా అపార్ట్మెంట్ నా మనసున డబ్బా కొట్టుకుంది కదా ఇప్పుడు చూడు అందరు కలిసి కంప్లైంట్ ఇస్తుంటే దాని ముఖం చూడాలరా ఎందుకని నవ్వు వస్తుంది చిన్నప్పటి నుండి ఈ అపార్ట్మెంట్లోనే పెరిగింది కదా అలాగే ఉంటుంది అయినా వాళ్ళంతా ఒకటే మచ్చా ఇప్పుడు ఏదో అలా రివర్స్ అయ్యారు కానీ ఒక పండగ వస్తే మాత్రం అందరూ కలిసిపోతారు మచ్చా ఇన్ని రోజులంటే ఆ ప్రెసిడెంట్ గారికి చీప్ లిక్కర్ పోసి మేనేజ్ చేసినాం ఇప్పుడు అవన్నీ నడవాయి ఆ ఓనర్ గాడు కూడా ఇది కరోనా టైం అని పైసలు లేక మనకి ఇచ్చిండు ఇప్పుడు ప్రెసిడెంట్ గట్టిగా అయ్యండి అనుకో మనం బయటికి పోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి మైక్ ఆ సీత కస్సలు దొరకొద్దు సీత కాదు సీతామహాలక్ష్మి సీతనో సీతామహాలక్ష్మినో నాకు కొంచెం టెక్ ఎక్కువ అంతేనా ఓకేనా yes sir sure ప్రెసిడెంట్ కి ఇన్ని కష్టాలు ఉంటాయా ఓకే సర్ విల్ గెట్ బ్యాక్ టు యు అనుకుంటే ఏదో అవుతుంది కదరా ఏంట్రా బా ఆ మూల కూర్చొని ములగడం ఇంకా అయిపోలేదా నువ్వు ఆపవే ఏంటి ఒక సామెత ఉంది వెనకటికి వడవడ సముద్రం అంతా ఇది ఇంటి ముందు కాలవలో పడిసచ్చినట్టు ఇంత చదువు చదివి ఒక కంపెనీకి ప్రెసిడెంట్ అవుదామని కాకుండా అపార్ట్మెంట్ కి ప్రెసిడెంట్ అవడం ఏంటి ఈ అపార్ట్మెంటే నా ప్రాణం అసలు నేనే ఈ అపార్ట్మెంట్ అవును నువ్వెందుకు రాలేదే మీటింగ్ కి చిపో అదో గొప్ప మీటింగ్ మళ్ళీ నేను దానికి చీఫ్ గెస్టా అసలు ఈ అపార్ట్మెంట్ కి ప్రెసిడెంట్ ఎక్కువ అనుకుంటే నువ్వు దానికి పోటీ పడి గెలిచి ఒక మీటింగ్ పెట్టావు చూడు తలుచుకుంటేనే ఏదోలా ఉంది అయినా ఏముంటుంది ప్రెసిడెంట్ పదవిలో పక్కింటోడు టీవీ సౌండ్ ఎక్కువ పెంచేశాడు లేదంటే నీ పార్కింగ్ స్పేస్ లో వేరే వాడు పార్క్ చేశాడు ఈ సోదే కదా ఇవేగా సాల్వ్ చేసేది ఇవి మన ఇంట్లో సమస్యలే మన ఇంట్లో సమస్యలు మనం కాకపోతే ఇంకెవరు తీరుస్తారు చెప్పు అయినా నీకు తెలిసిందంతే కానీ నాకు మాత్రం అయినా వాళ్ళేంటే బాబు ఒకరు వాటర్ బిల్ కట్టనంటాడు ఒకరు కరెంటు బిల్ కట్టనంటాడు ఒకరు లిఫ్ట్ ఎక్కకపోతే మెయింటెనెన్స్ కట్టనంటాడు ఓసే అందరు కలిసి నన్ను లాస్ట్లో జోక్ అని చేసేలా ఉన్నారే ఏదో ఒకటి చెయ్యవే ప్లీజ్ ఓకే ఓకే ముందైతే నీలోని భయాన్ని పోగొట్టుకో ధైర్యంగా ఉండు అందరి ముందు నువ్వు ఒక ప్రెసిడెంట్ ది పవర్ఫుల్ పర్సన్ అనే ఇమేజ్ ని క్రియేట్ చేయి అండ్ ఇప్పటి వరకు నువ్వు ఫాలో అయిన పాత పద్ధతులన్నీ తీసి పక్కన పాడే నువ్వు చెప్పేదే రూల్ నీ మాటే ఫైనల్ నువ్వెవ్వరికీ తల వంచుకు అందరూ నీకు సలాం కొట్టాలి
అసలు నువ్వు చేసే విధానం చూసి చూసి జనం షాక్ అవ్వాలి. నువ్వే మళ్ళీ మళ్ళీ ప్రెసిడెంట్ కావాలి అనాలి. నువ్వే మా ప్రెసిడెంట్, నువ్వే మా ప్రెసిడెంట్, నువ్వే కావాలి. ఇక చాలు, నువ్వు కీ ఇస్తే చాలు, నేను క్రియేట్ చేసుకుంటా. రే పులి. ఇంకా పులి బలి అన్నమాట. పులి, రే పులి. ఎప్పుడు చూసినా పడుకునే ఉంటా వాళ్ళే. ఏంటక్కా, సారీ మేడం. ఎప్పుడు చూసినా పడుకొని ఉండడమేనా, ఇంకో పని ఏం చెయ్యవా? అక్క పని గురించి మాత్రం మాట్లాడకండి. అడవిలో పులి వారమంతా పడుకొని ఒక్కసారి వేటాడినా సాలిడ్గా ఇస్తుంది. అయితే నీకు నెలలో 4 రోజులు జీతం ఇస్తే చాలుగా. నీకు అలా అర్థమైందా? నువ్వే కదరా అన్నావు నేను వారంలో 1 రోజు మాత్రమే పనిచేస్తా అని. నేనేదో పంచుకోసం అన్నానక్క, ఇలా నా పంచ తడిసిపోద్ది అనుకోలేదు. మరేమనుకున్నావు? సీత ఏంటిది ఫుల్ ఫామ్ లో ఉంది, ఏదో చెప్పు కవరే. అయినా మేడం, మీరు ప్రెసిడెంట్ అయ్యాక ఫుల్ మారిపోయారుగా. ఆ లుక్, ఆ స్టైల్, ఆ యాటిట్యూడ్, లివింగ్ లెజెండ్ మేడం మీరు. మరి ఎవరనుకున్నావు అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ఇక్కడ. నువ్వు ఇచ్చిన ఎలివేషన్లు చాలు కానీ పద పద నీతో చెయ్యాల్సిన పని చాలా ఉన్నాయి. కర్మరా కర్మ. ఇంద్రైపోగా ఇదేం బా, ఇదే ఇది నేనే అడుగు. నిఖిల్ నువ్వేంది, ఈ రూమ్ ఏంది, పొగేంది? మామా మంచి వచ్చాడు, మంచి రూమే దొరికింది కాబట్టి ఈరోజు మంచి రోజు. ఇక చెడంటావా? ఆ నెగిటివ్ ఎనర్జీ పోవడానికే కదా ఇదంతా చేసేది. అదేదో పొద్దున్న చేయొచ్చు కదా, సాయంత్రం పూట ఇంద్రా ఇది. మామా పాలు పొంగించేసిన, దాంతో పాయసం కూడా చేసేసిన, ఇంకా మిగిలింది ఏందో తెలుసా? మన గుడికి వెళ్ళి తీర్థం తెచ్చుకొని తాగడమే. తీర్థం మీకు పార్సల్ ఇస్తారా? తీర్థం అంటే ఆ తీర్థం కాదు, సురాపాణం. ఏంటి మందా? ఏ వద్దా? యు మీన్ అదే కదా. అప్పుడెప్పుడో లాక్డౌన్ ముందు తాగినాం రా, ఇంట్లో ఉండి ఉండి గొంతు ఎండకపోయింది. తాగుదాం మామా దొబ్బకు. ప్రాబ్లం అంతా సీతతోనే, ఆ సీత గురించి ఆలోచిస్తున్నా. ఇప్పుడు మా దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని తెచ్చుకొని తాగుతామా? వెళ్ళినమా, తెచ్చుకున్నామా, తాగినామా, పన్నామా, అంతే అంతే అంటావు? ఇంకేంటి లేట్? పద పద తాగుదాం. రేయ్ లేవురా, తీ పోరా రే. మామా తీ, మామా డోర్ తీ, మామా నువ్వే తీపోరా, ఊరికి డిస్టర్బ్ చేసుకుంటా. ఏం చేస్తున్నారా? నీకేం కావాలి? ఇల్లంతా క్లీన్ చేశారా లేదా? క్లీనింగా అంటే? క్లీనింగ్ అంటే ఆల్రెడీ చెప్పా కదా, రూల్ నెంబర్ 1 పొద్దునే లేవాలి, ఇల్లంతా క్లీన్ చేయాలి. ఏలే అమ్ము అమ్ము అమ్ము, ఈ అపార్ట్మెంట్ లో ఇవన్నీ నాట్ అలౌడ్ అని ఆల్రెడీ చెప్పా కదా.
మామ్ అంటే అది సంగతి ఇలా కాదు. ఒక్క నిమిషం, ఒక ఇంట్లో కుదరలేము లాక్డౌన్ వల్ల. మామ్ ఏదో చుట్టం చూపుకొని కొన్నే మ్యామ్. చుట్టం చూపుకి ఇన్ని తాగారంటే ఇంకా గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పుకొని ఇంకెన్ని తాగుతారు అసలు? ఇప్పుడు ఓనర్ కి చెప్తా, మిమ్మల్ని ఖాళీ చేపిస్తా. మళ్ళీ రూమ్ దొరకదు మ్యామ్. ప్లీజ్ మేడం, మేడం రే లేపు రారా. ఒరేయ్, ఒక ఊరు తాగిన ఉన్నాయి కదరా, మీరెలా తాగారా ఇన్ని? లాక్డౌన్ తర్వాత కదా. అక్క ప్లీజ్, అక్క ప్లీజ్, అక్క ప్లీజ్, అక్క. అరే మీరేం చెప్పండి, అక్క ప్లీజ్, అక్క నువ్వేం చెప్పినా వింటాం, అక్క నువ్వేం చెప్పినా చేస్తాం, అక్క ప్లీజ్, అక్క ప్లీజ్, అక్క. ఓ చేస్తారా? ఇప్పుడు చెప్తా. హా, ఫస్ట్ అయితే రూమ్ అంతా క్లీన్ చేసి అవన్నీ ఎత్తి బయటపడేయాలి. వెంటనే ముగ్గురు వెళ్ళి స్నానాలు చేసి నాకు కనపడండి. వెళ్ళండి. ఇప్పుడు చూడండి రా, ఎలా ఉన్నారో. పొద్దున్నే ఆ తాగుబోతు మొహాలు వేసుకొని మిమ్మల్ని స్నానాలు ఎందుకు చేయమన్నాను తెలుసా? ఇంత పని చేశాక అలసిపోయి నిద్రపోతారు. అదే ఇప్పుడైతే నిద్రపోలేరుగా, అందుకని చేయమన్నా. రే చెత్త, ఇక్కడ చెత్తని మా ఇంటి ముందు చెత్తని రెండు తీసుకెళ్ళి చెత్త కుండీలో పడాయి, ఓకేనా? పాపం ఈ పిల్లకేం తెలుసు, మనం స్నానం చేసినా గానీ నిద్రపోతామని. చాలిక రిలాక్స్. రేయ్, తెలుసుగా నైట్ త్వరగా రావాలి, లేకపోతే గేట్ లేసేస్తాం. ఇంతకు ముందులా గేట్లకి దూకడాలు లాంటివి చేశారనుకోండి పోలీసులకు ఫోన్ చేసి బొక్కలో దోయిస్తా. అర్థమైందిగా? ఇంతకు ముందులా కాదు. సరే అక్క. నువ్వేంట్రా, ఏం చెప్పట్లేదు? రారా. వీటికి మన పొగరు చూపించాలి.
రేయ్ కళ్ళేమైనా దొబ్బాయా? అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు, డాష్ మీద డాష్ ఇవ్వడమేనా పని? కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి. అయినా కుద్దింది నువ్వేనే. నువ్వున్నవే. ఎవడిస్తాడు ఇప్పుడు డబ్బులు? ఎవడిస్తాడు డబ్బులు? పగిలిపోయిన ఫోన్కి, నలిగిపోయిన షర్ట్కి ఎవడిస్తాడు డబ్బులు చెప్పు. ఇప్పుడు ఇదంతా ఎవడు క్లీన్ చేస్తాడు? చెప్పురా. ఉన్నారా దగ్గర్రా, దగ్గరికి రా. చెప్పు ఎవరు క్లీన్ చేస్తారు ఇదంతా, చెప్పు. చాలా క్లోజ్ ప్రాంక్ బ్రో ఇదంతా. హే మనం ప్రాంక్ చేస్తున్నా కదా, దగ్గర మరి కవర్ తీసుకో. ఇదిగో ఇదిగో నీ టిఫిన్. మరి ఎంత ఓవరాక్షన్ చేయాలా నువ్వు? ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఎక్కువ ఓవర్ చేస్తున్నానా? చేసే ఉంటాను. అమ్మో ఒకవేళ వాళ్ళు ఫోన్ లో రికార్డ్ చేసిన వీడియో అప్లోడ్ చేసి రావే. ఏం చేస్తున్నావు అలా ఆగిపోయి? ఒసే సీత, ఇన్ని రోజులు నాతో ఆడుకున్నావు కదా, ఇప్పుడు నేను నీతో ఆడుకుంటా చూడు. చెప్తా. హే ప్రెసిడెంట్. ఏంటి? నేనుండే అపార్ట్మెంట్లో ఈ చెత్త ఏంటి? ఫస్ట్ మొత్తం క్లీన్ చేసి పెట్టు. నేనా? నువ్వే. చెత్త క్లీన్ చేయాలి, ఎందుకంటే పులి లేడు. సో ప్రెసిడెంట్ నువ్వే కాబట్టి నువ్వే క్లీన్ చేసి పెట్టాలి. సమస్యే లేదు. అవునా? మా అబ్బాయి ఇప్పుడు చెప్పు. చాలా క్లోజ్ ప్రాంక్ బ్రో ఇదంతా. హే మనం ఇంకోసారి నాకు దొరకకపోతారా అప్పుడు చెప్తారా? ఎదవలు పొద్దు పొద్దున్నే. నన్నీ చితి ఏంటి పొద్దు పొద్దునే వీడొక్కడు. ఆంటీ ఎక్స్ ఇవ్వరా? ఒక 5 ఇవ్వండి. ఇదిగోండి. ఇదేంటి? ఈ బిల్ కట్టో. ఆ వీడియో మీ దగ్గర పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తారా? ఆ వీడియో ఎలా అయినా తీసుకోవాలి.
ఈరోజు నైట్కే తీసుకుందాం. ఇప్పుడు చెప్తా. నేను కూడా చూస్తాను. అరే ఫస్ట్ నా మందిరా పిచ్చులేస్తోంది అసలు. బా రై, ఇదిగో నీ బీరు. రై, అంత లూజ్ ఉందేంద్రా? లూజ్ ఉంటేంది, టైట్ ఉంటేంది, బాటిల్ అయితే ఫుల్ ఉంది కదా. చీర్స్. కానీ ఏమేంద్రా? తాగిపోతే గడి కూడా పెట్టుకోలేదు. వీడు హోస్టల్ అయినట్టున్నట్లే. నా కర్మ 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 నా కర్మ కాకపోతే ఇవన్నీ చూడాల్సి వస్తుంది. ఒక్కొక్కరు తాగి ఎలా పడుకొని ఉన్నారు చూడు. వీడక్క ఓ ఎక్కడ పడుకున్నావు? దెయ్యమా, ఇప్పుడు డిలీట్ చేస్తాను, ఇప్పుడు చూస్తాను రా ఎలా బ్లాక్మెయిల్ చేస్తారు.